కథాస్రవంతి నాటిక్యరామి కథ రచన లత కందికొండ వినిపిస్తున్నవారు పప్పు భోగరావు లత కందికొండ ఒక ప్రైవేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఇప్పటికీ డెబ్బై పైగా కథలు కొన్ని కవితలు కూడా రాశారు అవన్నీ పలువార పక్ష మాస ఆన్లైన్ పత్రికలో పబ్లిష్ అయ్యాయి పబ్లిష్ అయిన కథలలో కొన్ని యవనిక వైఎస్ లత కథలు ప్రియ సరిగములు లతా కందికొండ పేరున కథాసంపుటిగా పబ్లిష్ అయ్యాయి చాలా కథలకి స్వాతి నవ్య రచన పలు పత్రికల నుండి ఆటా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి నుండి బహుమతులు పొందారు ఫ్లైట్ వచ్చేసి గంటైనా వీళ్ళింకా రావడం లేదేంటి ఈ అరవై నిమిషాల్లో ఈ మాటను సార్లు అని ఉంటావు అన్నాడు ఆనంద్ భార్య శ్యామలతో నేనేమైనా మీతో అన్నానా ఏదో నా ఆదుర్ద కొద్ది నాలో నేను అనుకుంటుంటే మీకేంటి బాధ గయ్యిమంది శ్యామల నీ ఆదుర్దాన్ని నీ మనోగతాన్ని తెలుసుకుని రాగానే నీ కనపడటానికి ఇదేమైనా బెజవాడి నుండి హైదరాబాద్కి వచ్చే బస్సు అనుకున్నావా వచ్చినది న్యూయార్క్ నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ విమానం దిగాక ఇమ్మిగ్రేషన్ ఇమ్మిగ్రేషించాక కస్టమ్స్ క్లియరెన్స్ బ్యాగేజ్ కలెక్షన్ అంటూ చాలా తత్వంగా ఉంటుంది ఆ ఆ మాత్రం నాకు తెలుసులేండి మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది శ్యామల ఇందాకనే నాతో కాదు మాట్లాడింది అన్నట్లున్నావు భార్యను ఉడికించాడు ఆనంద్ వీళ్ల మాటల మధ్యలో రావాల్సిన వాళ్ళు రానే వచ్చారు అమ్మా అంటూ కౌగిలించుకున్న అనన్యను చూసి అవాక్కైంది శ్యామల అదేంటే అలా చిక్కిపోయి అంత నల్లగా అయిపోయావు నా రంగు మీ అమ్మాయికి కొంచెం అంటించేంలేండి అంటూ బాగున్నారా చాలాసేపు అయిందా వచ్చి అంటూ పలకరించాడు ఆదిత్య అత్తామావల్ని ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా అంటూ కూతుర్ని అల్లుణ్ణి పరామర్శించాడు ఆనంద్ అంతా బాగానే జరిగింది నాన్న మూడు సూట్ కేసులు ముందరొచ్చేసేగాని నాలుగోది రావడానికి గంట పట్టింది అంది అనన్య మాట్లాడుకుంటూనే నడుస్తూ వచ్చి క్యాబ్లో లగేజ్ పెట్టించి అంతా లోపల కూర్చున్నారు ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఆదిత్య డ్రైవర్తో జూబుహిల్స్లో ఉన్న తమ ఇంటికి ఎలా వెళ్లాలో డైరెక్షన్స్ ఇస్తున్నాడు అదేంటి ముందర మా ఇంటికి వెళ్దాం డ్రైవర్ ముషిరాబాద్కే పోని అంది శ్యామల లేదండి అక్కడ మా అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు ఆదిత్య శ్యామలకి మండిపోయింది అదేంటండి మా కార్లో అన్ని సూట్ కేసులు పట్టవని ఇన్నోవా బుక్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి అర్ధరాత్రి దాకా పడి మీకోసం ఎదురు చూస్తే మీ ఇంటికి ముందర వెళ్తానంటారేంటి మీకోసం అంత ఎదురు చూసేవాళ్ళు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళుగా అంది నేనే మిమ్మల్ని మీరిద్దరం మానుకుని అర్ధరాత్రి ఎయిర్పోర్ట్కి రమ్మంలేదే అమెరికా నుండి వచ్చిన వాళ్ళని క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్ళలేమా అసహనంగా అన్నాడు ఆదిత్య అది కాదు అంటూ మళ్ళీ ఏదో ఆనబోతున్న శ్యామలతో అమ్మా నువ్వు ఊరుకో అంటూ తల్లిని కళ్ళతోనే వారించి ఇక మాట్లాడవద్దన్నట్టు సైగ చేసింది అనన్య రెండు వారాల తర్వాత పుట్టింటికి వచ్చిన అనయ్యను చూసి అదేంటే ఒక్కత్తివే వచ్చావు మీ ఆయనేడి అడిగింది శ్యామల ఆయన రానన్నారు నువ్వు ఎయిర్పోర్ట్లో అన్న మాటలకే ఆయన కోపం వచ్చింది నేనేమన్నానే పెళ్ళైన రెండేళ్ల కూతురు అల్లుడు మొదటిసారి ఇండియాకి వస్తే పుట్టింటికి రమ్మనడం తప్ప నీకు కూతురు అల్లుడు అయితే వాళ్ళకి కొడుకు కోడలు కదా అమ్మా అర్థం చేసుకోవేంటి అడిగింది అరణ్య నేను చెప్పినా వాళ్ళ కోపాలు వచ్చి ఉంటాయని అందుకున్నాడు ఆనంద్ అలాంటప్పుడు కడుపులో చల్ల కదలకుండా ఇంటి దగ్గర పడుకునే బదులు కొడుకు కోడల్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి ఉండాల్సింది అరిచింది శ్యామల నీ క్యాబ్ చార్జెస్ ఎంత వేయో కనుక్కుని ఇచ్చేయమని మా ఆయన నాకు చెప్పాడు అంది అనన్య బ్యాగ్ తీస్తూ నీకేమైనా మతిపోయిందా ఇన్నాళ్ళు అతను రాలేదని గోలపెట్టి అది గుమ్మల్ని అడుగు పెట్టిందో లేదో దాంతో గొడవ పెట్టుకుంటావేంటి అంటూ భార్య మీద అరిచాడు ఆనంద్ ఊరుకోనాన్న అమ్మకి నాకు ఇది అలవాటే కదా అంది అనన్య వాతావరణం కాస్త చల్లబడ్డాక తల్లిని తండ్రిని కూర్చోబెట్టి నేను చెప్పేదంతా మధ్యలో మాట్లాడకుండా అడ్డు ప్రశ్న లేకుండా సావధానంగా వినండి అంటూ చెప్పుకొచ్చింది అనన్య అమ్మా నేను వెళ్లను ముర్రో అంటున్న నన్ను నా ఇంజనీరింగ్ అవ్వగానే ఎంఎస్ చేయమని అమెరికా పంపించావు ఎంఎస్ అయ్యాక వచ్చేస్తానంటే నీకున్న అమెరికా పిచ్చి నా నెత్తిన రుద్ది అంత మంచి జాబ్ ఆఫర్ వదులుకుని రావడానికి వీల్లేదని శాసించావు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుండి కూడా చదువు డిసిప్లిన్ పేరుతో నన్ను తమ్ముడిని హాస్టల్స్లో పడేశావు ఎక్కడైనా పిల్లలు పై చదువులకి విదేశాలకి వెళ్తామంటే తల్లిదండ్రులు వద్దంటారని విన్నాను కానీ మన ఇంట్లో దానికి వ్యతిరేకంగా నాన్న నా ఇష్టానికి వదిలేసిన నువ్వు నీ పట్టుదల నెగ్గించుకుని నాకు ఛాయిస్ లేకుండా చేశావు ఆ తర్వాత నా పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది నీకున్న జాతకాల పిచ్చితో నాకు ముప్పై ఏళ్ళు వచ్చేదాకా ఇండియాలో ఏ సంబంధం కుదరనీయకుండా చేసి చివరికి అబ్బాయి అమెరికాలో వాళ్ళ అక్కాబావల దగ్గర ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు జాతకాలు బాగా నప్పేయి అంటూ ఆదిత్యతో నా పెళ్లి చూపులు అమెరికాలోనే ఏర్పాటు చేసి పెళ్లి మాత్రం ఇక్కడ అట్టహాసంగా ఆడంబరంగా నీ కూతురు అల్లుడూ కూడా అమెరికాలోనూ ఉద్యోగాలు చేస్తున్నారంటూ అందరికీ గొప్పలు చెప్పుకుంటూ చేశావు వెళ్ళడం ఏదో స్వర్గానికి వెళ్ళడం అన్నట్లు చిన్నప్పటినుంచి హాస్టల్ తిండికి అలవాటు పడ్డదాన్ని కాబట్టి అక్కడ ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నా ఎనిమిదేళ్లుగా నా పాటలేవో నేను పడ్డాను కాని పెళ్ళి అయ్యాక మొగుడు ఇల్లు వాకిలి తిండి తిప్పలు కూడా ఉంటాయిగా పనివాళ్లు వంటవాళ్లు డ్రైవర్లు ఉండరని తెలుసుగా మన పనులు మనమే చేసుకోవాలి మొగుడు సహాయం చేసేవాడు అయితే ఇద్దరూ తలో పని చేసుకుపోయేవాళ్ళను కానీ ఆదిత్య అలాంటివాడు కాడు వాళ్ళెళ్లలో మగాళ్ళు అస్సలు పనిచేయరట దానికి తోడు అతనికి అమితమైన నీట్నెస్ పిచ్చి రోజు ఇల్లంతా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయాలి పక్కా భోజన పీరియడ్ అవడంతో రోజు అన్నంలోకి పప్పు కూర పచ్చడి పులుసు అప్పడాలు వడియాలతో సహా అన్నీ ఉండాలి అమెరికాలో మా ఫ్రెండ్స్ వారానికోసారో మూడు నాలుగు రోజుల కోసారో వండేసి ఫ్రిడ్జ్లో పడేస్తూ ఉంటారు కానీ ఆదిత్యకది సరిపడదు ఏ రోజు వంట ఆ రోజు కాదు ఏ పూట వంట ఆ పూట ఫ్రెష్గా వండాలి ఏమాత్రం తేడా వచ్చినా తింటును విసిరి విసిరికొట్టేవాడు ఎందుకనో డిష్ వాషర్ అంటే తనకి పడదు గిన్నెలన్నీ శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి మరీ బోర్లించాలంటాడు అమ్మ అలాగే చేస్తుందట సింక్లో పొరపాటున ఒక్క అన్నం మెతికైనా కొత్తిమీర కాడైనా కనిపించిందంటే అలాంటివి అడ్డుకుంటే సింక్ పగలగొట్టి ఇల్లంతా పగలగొట్టాలన్న తీరులో ఎక్కడికో వెళ్లిపోయి నాకు ఇచ్చి తల తినేస్తాడు అటు ఉద్యోగం ఇటు ఇంట్లో పనితో అలిసిపోయేదాన్ని కూతురు చెప్తున్నదంతా ఆశ్చర్యంగా వింటున్న శ్యామల అదేంటే ఇన్నాళ్ళు ఇవన్నీ మాకెందుకు చెప్పలేదు అంత చదువుకున్న కుర్రాడు అమెరికాలో ఉంటూ అలా బిహేవ్ చేయడమేంటి అని అడిగింది అమ్మా చదువు వేరు సంస్కారం వేరు జ్ఞానం వేరు తెలివితేటలు వేరు అమెరికా అంటే అదేదో భూతల స్వర్గం అని ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటారు కానీ నాలాంటి వారు ఎంతమంది ఉన్నారో అక్కడ మా ఫ్రెండ్ జ్యోతి డాక్టర్ అయ్యుండి ఉండి తాగుబోతు మొగుడిని ఎలా భరిస్తుందా ఆ మాత్రం కంట్రోల్ చేయలేదా అని ఆశ్చర్యపోయేదాన్ని వస్తే గాని తెలియదని ఇప్పుడు తెలుస్తోంది పుస్తకాలలో చదువుకునే సౌమి వేరు జీవితం నేర్పే పాఠాలు వేరు ఇంకా ఇన్నాళ్ళు ఇవన్నీ మీకెందుకు చెప్పలేదని అడిగావు ఇప్పుడు చెప్పాను ఏం చేస్తావు మా ఆయనతో పోట్లాడతావా మా అత్తగారితో పోట్లాడతావా రాత్రింపగళ్ళు కష్టపడి సంపాదించి నాకే నాకే లేదు నిన్ను ఒక పూచిక పుల్ల తీసి పారేసినట్టు పారేస్తాడు మాటకు మాట సమాధానం చెప్తే ఇంకా రెచ్చిపోతాడు మీ వాళ్ళ పెంపకం ఎంత గొప్పగా ఉందో తెలుస్తూనే ఉంది అంటాడు అలాంటి వాడితో మాట్లాడేది ఏంటని సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటున్నావే ఏమన్నా మాట్లాడవు వాగి వాగి వాడే ఊరుకుంటాడు అనుకుంటున్నావా అంటూ అరుస్తాడు నీలాగే మా అత్తగారికి అమెరికా పిచ్చి ఉండడంతో ముందు వెనక చూసుకోకుండా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన తన కూతురు పద్మకి అమెరికా సంబంధం వచ్చిందంటూ ఎవడో అనామకుడికి కట్టబెట్టింది వాడక్కడ వెలగబెట్టేది గ్యాస్ స్టేషన్లో అంటే పెట్రోల్ బంకులో ఉద్యోగం పని గంటకు గంటకైదు డాలర్లు ఇస్తారు ఆదిత్య వీళ్ళ దగ్గర ఉండడంతో అన్నేళ్లు ఇతని సంపాదన మీద పడి తినను అలవాటయి ఇద్దరూ గాడలాగా తయారయ్యారు పెళ్ళై వేరే ఇంట్లో నాతో కాపురం పెట్టినా మా ఆడపడు స్పర్ధ రోజూ మా ఇంటికి వచ్చి నాకు సహాయం చేయకపోగా నేను చేసినవన్నీ తిన్నంత తిని వాళ్ళయనే క్యారేజీలో పట్టుకుపోతుంది నా మీద ఉన్నవి లేనివి తమ్ముడి కల్పించి చెబుతుంది అక్కగారంటే వల్లమాని అభిమానం ఆదిత్యకి ఆవిడ మీద ఈగ వాలనెప్పుడు ఆవిడ చెప్పిందే వేదం ఇక శని ఆదివారాలు వస్తే నాన్ వెజ్ తెచ్చి మరీ నన్ను వండమనేవారు నాకు చేత కాదని ఇష్టం లేదని అంటే అడ్డమైన తిట్లు తిట్టేవారు అక్క బావ తమ్ముడు ముగ్గురు కూర్చుని తాగేవారు నన్ను కూడా తాగమని బలవంతం చేసేది పద్మ నాకు అలవాటు లేదని అసఖ్యమని అంటే చూసేవారా అంటే నేను అసఖ్యమైన పనులు చేస్తున్నాననేగా అర్థం అంటూ ఆ త్రాగిన మైకంలో బూతులే తిట్టేది రోజు తల్లితో అక్క తమ్ముడు ఫోన్లో మాట్లాడుతూ నా ఎదురుగానే నా గురించి ఏదో ఒకటి చాడీలు చెబుతూనే ఉంటారు వాళ్ళని ఇంటికి కూడా రాకుండా చేయలేను ఆదిత్యను మార్చలేను నేను చదివిన ఎంఎస్లు రాత్రి అనక పగలనక సంపాదించిన డాలర్లు ఇవేవి నాకు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాయి ఒకరోజు పద్మ బాగా తాగి ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మీరు తాగాలనుకుంటే మీ ఇంటికి వెళ్ళి తాగండి ఇక్కడ అల చేయొద్దు అని నేను అనేసరికి చూడరా ఇది నన్ను మీ ఇంటికి రావద్దంటోంది దీనికి ఒళ్ళు బాగా కొవ్వెక్కి బరితెగించింది దీంతో ఇంక లాభం లేదు దీన్ని ఇంట్లోంచి బయటికి తోలేసి దీనికి డైవర్స్ ఇచ్చాయి నీకేంటి మగ మహారాజువి కో అంటే కోటి మంది వస్తారు అని ఆదిత్యను రెచ్చగొట్టింది దాంతో ఆదిత్య కూడా బాగా తాగి ఉన్నాడేమో ఏంటే మా అక్కని ఎదురుస్తున్నావు నిన్న ఇంట్లోంచి గెంటేస్తాను అంటూ నా జుట్టు పట్టుకుని కొట్టడానికి చేయి పైకెత్తాడు ఆదిత్య ఎత్తని చేయిని అలాగే పట్టుకుని కొడతావా కొట్టి చూస్తాను ఇప్పుడే నైన్ డబల్ వన్కి ఫోన్ చేస్తాను అంతేకాదు నేను విడాకులు చూసుకునేంత పిరికి కాదు మిమ్మల్ని వదలను ఎనిమిదేళ్లుగా ఈ దేశంలో ఉన్నాను ఇక్కడ నాకు పోలీస్ లీగల్ మెడికల్ ఇలా అన్ని ఫీల్డ్స్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇంట్లో రోజు జరుగుతున్న విషయాలని నా డైరీలో రాసి వాటి కాపీ తీసి ఎప్పటికప్పుడు నాకు తెలిసిన ఇస్తున్నాను మీ తరఫు నుండి ఎటువంటి ప్రమాదం ఎప్పుడు నాకు జరిగినా జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టవలసింది ఇక్కడ న్యాయస్థానం సంగతి మీకు తెలుసుగా ఇండియాలో లాగా డబ్బుకు అమ్ముడుపోరు అని కూడా దబాయించాను నిజానికి ప్రయత్నం ప్రయత్నమేమీ చేయకపోయినా ఊహించని ఈ పరిణామానికి కాంగు తిని నా జుట్టు వదిలేసి రెండు అడుగులు వెనక్కి వేశాడు ఈ పరిణామాన్ని ఊహించలేదేమో ఒక్కసారిగా అంత అయ్యారు కూతురు మాటలు వింటున్న శ్యామలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అంతలేసి మాటలు అంటూ ఉంటే నువ్వు ఎలా పడి ఉన్నావే నీ మొగుడంత చేతకానివాడా అని అరిచింది దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు ఆనంద్ జాతకాలు బాగా కలిసేయని నువ్వు చేసిన ఇది నేనేమి అక్కడ కానీ డేటింగ్ కానీ పెళ్లి చేసుకోలేదు చేతి మీద ఉన్న రాతలు నుదుటి మీద గీతల్ని చెరపగలవా చెప్పు తల్లిని అడిగింది అనన్య జాతకాలంటే నేను ఒప్పుకోను వాళ్ళు తప్పుడు జాతకం ఉండొచ్చు ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగింది శ్యామల ఆ తర్వాత ఏం జరగడం ఏంటి మాది డేవీ సీరియల్ ఇది నాకు అక్కడ రొటీన్ అయిపోయింది మధ్యలో బ్రేక్లో ఆఫీస్కెళ్లి వస్తూ ఉంటానన్నమాట పనిచేస్తూ సర్వం మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఏదైనా కాస్త రిలీఫ్ ఉందంటే అది ఆఫీస్కు వచ్చినప్పుడే అంటే దీన్ని ఇలాగే కొనసాగిస్తావా నీ తరఫున మాట్లాడడానికి మేము ఎవరూ లేవనుకున్నారా నా కూతుర్ని అంతలేసి బాధలు పెడుతుంటే నేను ఊరుకునేది లేదు డైవర్స్ వాడికాది ఇచ్చేది నువ్వే ఇచ్చేసి బయటపడు ఆదిత్యతో సమానంగా ఇంకా చెప్పాలంటే అతనికంటే నువ్వు ఎక్కువే సంపాదిస్తున్నావు అలాంటిది ఇవన్నీ పడుతూ అక్కడ ఉండడానికి నీకేం కారణమే ఎలాగూ వచ్చావుగా ఇక్కడే ఉండిపో ఎన్ఆర్ఐ కేసులు ఇక్కడ కూడా డీల్ చేస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు నీకున్న ఎక్స్పీరియన్స్కి ఇక్కడ మంచి ఉద్యోగం దొరక్కపోదు ఏ టీవీ ఛానల్కో ఈ న్యూస్ ఇస్తే కడిగి పారేస్తారు వాడిని వాళ్ళ కుటుంబాన్ని ఆవేశంతో అంది శ్యామల హియర్ హియర్ అంటూ చప్పట్లు కొడుతూ అంది అనన్య భారతదేశ హిందువు నారీమణి పతివ్రత శిరోమణి అయిన మిసెస్ శ్యామల ఆనంద్ గారు మొగుడ్ని తన పక్కన పెట్టుకుని మరీ తన కూతురికి విడాకులమ్మని ఇమ్మని సరహాలిస్తున్నారు అంది ఏంటే నీ మాటలు మేము ఏదన్నా నీ మంచి కోసమే కదా అంది శ్యామల నీ దృష్టిలో మంచికి నిర్వచనం ఏంటమ్మా పిల్లల్ని పెద్ద చదువుల కోసమని అమెరికాకి పంపించి అక్కడే సెటిల్ అవ్వమనడమా అసలు నన్ను అడిగితే తప్పంతా ఈనాడు ఇక్కడున్న నీలాంటి తల్లిదండ్రులదే ఎంతసేపు తమకు దక్కని సుఖాలు అవకాశాలు తమ పిల్లలకి ఇవ్వాలన్న ఓవరాంబిషన్తో పిల్లల్ని పుస్తకాలు పురుగుల్లా డబ్బు కురిపించే సంపాదించి ఏటీఎంలలాగా తయారు చేయాలని అనుకుంటారే గాని మీకు దక్కిన తల్లిదండ్రుల ప్రేమ అమ్మమ్మ తాతయ్యల బుజ్జగింపు మాకివ్వాలని ఏనాడేనామీ కనిపించిందా మామయ్య అత్తయ్యలు పిన్ని బాబాయిలు పెదనాన్న దొడ్డమ్ములు ఇప్పుడున్న ఇళ్లలో ఏవి ఆ బంధాలు అనుబంధాలు అట్లీస్ట్ మన ఇంట్లో మన చుట్టాలు ఎంతమంది మన ఇంటికి వస్తున్నారు ఎంతసేపు ఏకో నారాయణలాగా ప్రపంచమంతా డబ్బు చుట్టూ పరిగెడుతోంది ఇంట్లో పెద్దవాళ్ల మధ్య కుటుంబ సభ్యులతో ఉంటే ఆప్యాయత అనురాగాలకి అర్థం తెలుస్తుంది నా మటుకు నాకు నిజం చెప్పాలంటే గట్టిగా మా టీచర్లు మా ఫ్రెండ్స్ తప్ప మన చుట్టాలెవరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం లేదు అంతెందుకు నా సొంత తమ్ముడితోనే నేను ఎక్కువగా గడిపింది లేదు ఎప్పుడో ఒకసారి పెళ్లికి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అది కూడా నీ గొప్పలని ఆడంబరాలని ప్రదర్శించుకోవడానికి లక్షల్లో హాల్కి డెకరేషన్లకి బఫేలకి ఖర్చు పెట్టి ఇలాంటి పెళ్లి ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదని చుట్టాలందరితో అనిపించుకోవడమా మంచితనం అంటే పెళ్ళంటే ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ కాదని పెళ్ళంటే ఆషామాషి వ్యవహారం కాదని నూరేళ్ల పంట అని పిల్లలకి చెప్పగలిగే పెద్దవాళ్ళు ఈనాడు ఎంతమంది ఉన్నారు ఇళ్లలో పెళ్లిలో పురోహితులు చదివే మంత్రాలకి మూడు ముళ్లకి అర్థం భాష్యం ఎంతమంది తల్లిదండ్రులు ఈనాడు తమ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు ఆ డ్రెస్ మీదికి ఏ రక పెట్టుకోవాలి ఈ చీర మీదకి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అన్న యావ తప్ప నాతిచరామి అన్న పదానికి ఎంతమందికి అర్థం తెలుసు ఈనాడు నా కూతురు అల్లుడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు బోల్డ్ సంపాదిస్తున్నారు దానికి లేని నగంటూ లేదు డైమండ్ నెక్లెస్లు ప్లాటినం గాజులు ఏడు వారాల నగలు అంటూ మీ ఫ్రెండ్స్తో గొప్పలు చెప్పుకోవడమా మంచితనం అంటే మారుమూల పల్లెటూళ్లలో తాతమ్మ పెద్ద తాతగారితో అమ్మమ్మ అరవై ఏళ్ల దాంపత్య జీవితం తాతగారితో బామ్మ తాతగారు వీళ్లలో ఎవరూ ఆనాడు ఎక్కువగా చదువుకోలేదు విదేశాలకు వెళ్ళలేదు అయినా మీ అందరినీ కనీ సమర్థవంతంగా పెంచగలిగారా లేదా ప్రేమ డబ్బుతో రాదమ్మా మనమిచ్చే ఆప్యాయతతో వస్తుంది సంస్కారం ప్రేమ అనురాగం ఆప్యాయత మన పెంపకంలో మన చుట్టూ ఉన్న మనుషులను చూసి వాళ్ల మధ్య ఉండి అనుభవిస్తూ జీవిస్తూ నేర్చుకోవాలే గాని పుస్తకాలలో చదివి నేర్చుకునేవి కాదు ఒకరోజు మా మధ్య పిల్లల మాట వచ్చినప్పుడు ఆదిత్యకి గట్టిగా చెప్పాను మనిద్దరం వాళ్ళం ఇలా పోట్లాడుకోవడం ఏం బాగాలేదు నా వల్ల తప్పు ఏదైనా ఉంటే చెప్పు నేను సరిదిద్దుకుంటాను నువ్వు కూడా నా అంత ప్లేన్గా మాట్లాడి నన్ను అర్థం చేసుకున్న నాడే మన మధ్య మూడో మనిషికి అంటే మన పుట్టబోయే వారికి స్థానం ఉంటుంది అని మా ఫ్రెండ్ నీరజ తెలుసుగా నేను వచ్చానని తెలిసి మొన్న ఫోన్ చేసింది మాటల మధ్యలో తెలిసింది ఏంటంటే నీరజ వాళ్ళ అమ్మకి జబ్బు చేస్తే వాళ్ళ ఆయన ఆవిడ్ని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడానికి ఒప్పుకోలేదట అందుకని అలాంటి అవకాశాలను ఒక ఓల్డేజ్ హోమ్లో తను సంపాదిస్తోంది కాబట్టి నెలకి ఇంతనిచ్చి చేర్పించిందట ఆ తర్వాత వాళ్ళ అత్తగారికి జబ్బు చేసి ట్రీట్మెంట్ కోసం వస్తే టిట్ ఫర్ లాగా మా అమ్మను మీరు చూడనప్పుడు మీ అమ్మ నేనెందుకు చూడాలని చెప్పి అదే హోమ్లో చేర్పించమందట అది అతని జీతం డబ్బులతోనే ప్రస్తుతం ఓల్డేజ్ హోంలో ఫస్ట్ ఫ్లోర్లో నేరజ వాళ్ళమ్మ సెకండ్ ఫ్లోర్లో నేరజ వాళ్ళ అత్తగారు ఉన్నారట ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయి తరఫు తల్లి కాబట్టి ఆవిడ కింద ఫ్లోర్లో ఉండాలని అబ్బాయి తరఫు తల్లి కాబట్టి వాళ్ళ అత్తగారు తన తల్లి నెత్తిన సెకండ్ ఫ్లోర్లో ఉండాలని వివరణ ఇచ్చింది నాకు పిచ్చెక్కినట్లు అనిపించింది దాని మాటలు వింటూ ఉంటే నిన్న టీవీలో ఒక అనాథాశ్రమంలో పెద్ద ఆయన మాట్లాడడం విన్నాను నాకు నా భార్యకి నా పెన్షన్ డబ్బులు సరిపోతాయండి మేమిక్కడ బాగానే ఉన్నాం మా పిల్లలు మమ్మల్ని ఉంచుకోనక్కర్లేదు డబ్బు కూడా పంపనక్కర్లేదు వారానికి ఒకసారి బాగున్నారా అని పలకరిస్తే చాలు రావడానికి వీలు లేకపోతే కనీసం ఫోన్ చేసి మాట్లాడినా చాలు అంటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎంత బాధ అనిపించిందో మానవత్వం విలువలు ఈనాడిక్కడ ఇలా మంట కలిసిపోతున్నాయి ఇక నీ విషయానికొస్తే నాకు విడాకులు ఇప్పిస్తానన్నావు ఇండియాలో ఈనాడు విడాకుల రేటు పెరిగిపోవడానికి నీలాంటి తల్లులే కారణమేమో అమెరికాకి గోల పెట్టి పంపించిన నువ్వే ఇప్పుడు ఇక్కడే ఉండిపోమ్మంటున్నావు తర్వాత ఏం చేస్తావు పెళ్లి చేస్తావా నీ పలుకుబడితో వాడు నన్ను తిన్నగా చూస్తాడని గ్యారంటీ ఇవ్వగలవా వాడు కాకపోతే ఇంకొకడంటావా లేకపోతే నీతో నాన్నతో మిమ్మల్ని చూస్తూ ఇక్కడే మీ మధ్యలో మోడులా ఉండిపోమ్మంటావా అలా నిజంగా నేనున్నా కూడా నువ్వు ఒకనాడు నన్ను విసుక్కుంటావమ్మా మొగడి నదిలేసి ఇక్కడ పడి ఉందని నువ్వు అనాలని అనకపోయినా ఏదో ఒకనాడు నీ విసుగు పరిస్థితులు నీ చేతాలనిపిస్తాయి నువ్వే కాదమ్మా నాకు తెలిసిన చాలా ఇళ్లలో పెద్దవాళ్లు పిల్లల్ని విచ్చలివిడిగా వదిలేస్తున్నారు ఏమాత్రం తేడా వచ్చినా పెళ్ళైన పిల్లలకి సర్దుకుపోవాలని చెప్పడం పోయి నీలాగే రెచ్చగొట్టి విడాకులు ఇచ్చేయమంటున్నారు సో అమ్మా దీనివల్ల నాకు అనిపిస్తున్నది ఏంటంటే జీవితాలలో మూడొంతులు ప్రాబ్లమ్స్ ఆడవాళ్ల వల్లే వస్తాయి నువ్వు చూసే తెలుగు సీరియల్స్లో ఆడబిల్లలను ఎలా రెచ్చిపోయి ఉంటారో అలాగన్నమాట మనిషి సమస్యల నుండి ఎప్పుడూ పారిపోకూడదు సమస్య వస్తే ఫోకస్ సమస్య మీద మాత్రమే ఉంచి బాధపడుతూ కూర్చుంటే అది మరింత పెద్దదిగా భూతద్దం నుంచి కనిపిస్తోంది కానీ మన ఫోకస్ సమస్యని పరిష్కరించే దిశలో ఉంచితే బోలెడన్ని అవకాశాలు దొరుకుతాయి దాన్ని పరిష్కరించడానికి మనసుంటే మార్గం ఉంటుందంటారు మన మనసు అద్దం లాంటిది అర్థం ఎప్పుడూ అబద్ధం చెప్పదు అద్దం ముందు నిలబడి మన లోపాలని మనం సవరించుకుంటాం అలాగే మన మనస్సాక్షి కూడా లాంటిది దానిని మనం చీట్ చేయలేం దాని ముందర మన తప్పు ఒప్పులు నిర్భయంగా రహితంగా ఒప్పుకోవాలి ఒకరిని ఏదైనా తప్పు చేశారని దూషించే ముందు ఆ మనిషి ఎందుకలా చేశాడు ఆ పరిస్థితిలో నేనుంటే ఏమి చేస్తాను అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి ఇక ఆదిత్య వస్తే ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళైన కొత్తలో కూడా తీయగా మాట్లాడి ఎంతో ప్రేమగా చూసుకున్నవాడు రాను రాను అతనిలో రంగులు మారడానికి కారణం వాళ్ళ అక్కయ్య కానీ అతని వీక్నెస్ అతని అక్క అయితే మా ఆడబడుచు పద్మం బలహీనత తమ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తన దగ్గర తన ఇంట్లో ఉంటూ తన చెప్పుచేతల్లో ఉండే తమ్ముడు నేనొచ్చాక వాళ్ళని విడిచి వేరే వెళ్లిపోయాడు మా అంత సంపాదన వాళ్ళకి లేదు దాంతో ప్రతిదీ నాతో పోల్చుకుని బాధపడుతూ ఉంటుంది ఇలా ప్రతి మనిషికి ఏదో వీక్నెస్ ఉంటుంది నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఈ ప్రపంచంలో ఏ ఒక్క జంట కూడా మేం పర్ఫెక్ట్ కపుల్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మధ్య ఎలాంటి పరపత్యాలు లేవు రావు అనగలరంటే నేను నమ్మను పెళ్లి అంటేనే కాంప్రమైజ్ సర్దుకుపోవడం అది చేత కాకపోతే తిప్పలు తప్పవు సో డియర్ అమ్మా నువ్వు నమ్మిన మా జాతకాలు మమ్మల్ని ఒకటి చేయలేకపోయినా నేను నమ్మిన జీవిత సత్యాలు మమ్మల్ని విడదీయలేవు నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందన్నట్టు నీకు నేను చెప్తున్నానని అనుకోవద్దు పద్మ పక్కన ఉన్నంత వరకు ఆదిత్య నన్ను అర్థం చేసుకోలేడు అందుకని మేము ఆ ఊరు విడిచిపెట్టి వెళ్తే కానీ మా ప్రాబ్లమ్స్ తీరవు మా మధ్య మా బాస్ నాకున్న సీనియారిటీతో నన్ను కాలిఫోర్నియాలో ఉన్న మా హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తానంటే ఇంట్రెస్ట్ లేదన్నాను ఆ అవకాశం ఇప్పుడు నాకు దేవుడు చూపించిన దారిలా అనిపించి ఇక్కడికి వచ్చే ముందరే మా బాస్తో మాట్లాడి అక్కడి జాబ్ కన్ఫర్మ్ చేసుకున్నాను ఆదిత్యతో నాకు ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయని మంచి శాలరీతో పాటు అపార్ట్మెంట్ కూడా ఇచ్చారని అక్కడికి వెళ్ళడం తప్పనిసరి కాబట్టి తనను కూడా అక్కడే ఏదో ఒక జాబ్ చూసుకోమని చెప్పాను మా కలీగ్ వాళ్ళ అన్నయ్య పనిచేసే కంపెనీలో అక్కడ అంటే కాలిఫోర్నియాలో మంచి ఆఫర్ ఆదిత్యకు కూడా ఉందని తనకిష్టమనిపిస్తే చేరమని సలహా ఇచ్చాను రెసిషన్తో ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఇంత మంచి అవకాశం ఆదిత్య వదులుకుంటాడని నేను అనుకోను ఇండియా నుండి వెళ్ళగానే అక్కడ కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలని కూడా చెప్పాను ఆదిత్య ఆలోచనలో పడ్డాడు కానీ కాదనలేడు ఏంటి ఆలోచిస్తున్నారు మీ అక్కయ్య గురించి దిగులు పడకండి వాళ్ళకి మనం నెలకింత అని డబ్బు పంపవచ్చని అతను అడగకుండానే సలహా ఇచ్చాను అమ్మా ఆదిత్య మంచివాడు కాకపోవచ్చు అలా అని చెడ్డవాడు కూడా కాడు నాణ్యానికి రెండు వైపులు కాకుండా మూడో వైపు కూడా ఉంటుందంటే నమ్మశక్యం కాదు గాని ఇది నిజం ఈ మంచి చెడుల మధ్య ఒక అతి సున్నితమైన పొర ఉంటుంది ఈక్విలి బ్రియముని మనం సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయగలిగితే చాలా సమస్యలకి పరిష్కారం దొరకవచ్చు కాబట్టి నేను ఆదిత్యను వదిలే ప్రసక్తే లేదు అమ్మా నేను ఆశావాదిని కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాను మనం చేసే పనులు బట్టే మనకు జరిగే మంచి చెడులు ఉంటాయి ఫర్ మీ గాడ్ ఈజ్ ది రైటర్ ఆఫ్ మై డెస్టినీ అలాని అంతా దేవుడి మీదే భారం వేసి గాలిలో దీపం పెట్టి ఊరుకోకుండా అది ఆరిపోకుండా ప్రకాశవంతంగా పెరగాలంటే మన వంతు ప్రయత్నం కూడా చేయాలి దానికి కొంచెం సహనం మరింత ప్రేమ పట్టుదల కావాలి ఆదిత్య వేదమంత్రాల మధ్య అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా మొగుడు విడిపోవడానికి వెయ్యి కారణాలు చూపకుండా కలిసి ఉండడానికి కొంచెం ప్రేమ చూపిస్తే చాలు నేనెక్కడో చదివిన ఈ లైన్స్ నాకు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి గెటింగ్ మ్యారీడ్ ఈజ్ ఈజీ స్టేయింగ్ మ్యారీడ్ ఈస్ డిఫికల్ట్ స్టేయింగ్ హ్యాపీలీ మ్యారీడ్ ఫర్ ఎ లైఫ్ టైమ్ షుడ్ ర్యాంక్ అమాంగ్ ది ఫైన్ ఆర్ట్స్ ఎవరు రాశారో తెలియదు కానీ ఎంత గొప్ప వాక్యాలు కదూ అని అనన్య అంటూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు ఆదిత్య ఎదురుగా ఉన్న శ్యామలను చూస్తూ అత్తయ్య గారు అనన్య మీ ట్యాక్సీ డబ్బులు ఇచ్చేసిందా లేదా మీ కోపం పోయిందా లేదా ఇంకా మీ చేత్తో వేడివేడి కాఫీ ఇస్తారా అంటూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు అయ్యో ఇప్పుడే ఇస్తానుండండి అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది శ్యామల మీరింతవరకు నాతిచరామి కథ విన్నారు రచన లత కందికొండ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి